అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సునీత. నేను సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ ఇక్కడ అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ నుంచి మాట్లాడుతున్నాను. సో ఈరోజు నేను మీతో క్యాన్సర్ దీనికి సంబంధించిన డైట్ గురించి మాట్లాడతాను, ఎందుకంటే చాలామంది పేషెంట్స్ మా దగ్గరకు వచ్చినప్పుడు ఎటువంటి డైట్ తీసుకుంటే మాకు బాగుంటుంది, ఎటువంటి ఆహారం తింటే మంచిగా ఉంటుంది అనేసి చాలామంది అడుగుతూ ఉంటారు. దాని గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే, ఒక అందరూ మనకు రొటీన్గా చెప్పేదే ఏమైనా బలమైన ఆహారం తినాలి, పోషకాహారాలు ఉండాలి, దీంట్లో పండ్లు కూరగాయలు ఇవన్నీ ఉండాలి అనేది రొటీన్గా మనకు తెలిసిన విషయం. అయితే క్యాన్సర్ పేషెంట్స్ ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు ఎస్పెషల్లీ హై డోస్ కెమోథెరపీస్ లేకపోతే హై ఎండ్ ట్రీట్మెంట్స్ జరుగుతున్నప్పుడు సాధ్యమైనంత వరకు రాగా ఉన్న పదార్థాలు అంటే రా సలాడ్స్ కానీ, సలాడ్స్ కంటే మనం కాయగూరలు అవి పచ్చిగా తింటూ ఉంటాం కదా, అలాంటివి కొద్ది రోజులు అవాయిడ్ చేస్తే బెటర్. ఎందుకు అని అంటే ఇవి కుక్ చేయకుండా తినటం వల్ల వాళ్ళు మనకు చాలా తొందరగా ఇన్ఫెక్షన్స్ నుంచి బారిన పడే అవకాశం ఉంటుంది. సో దానికోసమని రా సలాడ్స్ ఎక్కువగా అవాయిడ్ చేయమని చెప్తాం. ఆ తర్వాత కారం మసాలా అనేది కొంచెం తగ్గించాలి, ఎందుకంటే దీనివల్ల మనకు అసిడిటీ పెరుగుతుంది. ఆల్రెడీ ట్రీట్మెంట్లో వచ్చే టాక్సిన్స్ వల్ల మనకు బాడీలో అసిడిటీ ఎక్కువగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. దానికి తోడు మనం కారం మసాలా ఎక్కువ పులుపు తినటం వల్ల ఇంకా అసిడిటీ పెరిగే అవకాశం ఉంటుంది, కాబట్టి వీటిని కూడా అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి లిక్విడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. పేషెంట్ ఎప్పుడు కూడాను డిహైడ్రేషన్లోకి వెళ్ళకూడదు. డిహైడ్రేషన్ అయినప్పుడు అంటే బాడీలో వాటర్ కంటెంట్ అనేది తగ్గిపోయింది అని అంటే అప్పుడు పేషెంట్కి చాలా తొందరగా నీరసం, తర్వాత టాక్సిన్స్ అన్ని బాడీలోనే ఉండిపోయి వాళ్ళకి ఇంకా ఎక్కువ ఇన్ఫెక్షన్స్ రావటం కానీ ఫీవర్ రావటం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అందుకని రెగ్యులర్గా అంటే ఒకటేసారి తాగమంటే ఎవరికైనా ఇబ్బంది ఉంటుంది, దానికోసం అనేసి రెగ్యులర్గా హాఫ్ అన్ అవర్కో వన్ అవర్కో ఒక ఫ్రూట్ జ్యూస్ కానీ లేకపోతే అంటే వాటర్ అంటే నీళ్ళే తాగాలని లేదు, ఎటువంటి ఫామ్లో అయినా అంటే జ్యూసెస్లో కానీ లేకపోతే లస్సీ కానీ కోకోనట్ వాటర్ కానీ ఇవన్నీ కూడా అంటే అన్లెస్ ఒక డయాబెటిక్ పేషెంట్ అయితే తప్పించి మిగతా పేషెంట్స్ అందరూ కూడాను రెగ్యులర్గా ఇలాంటివి తీసుకుంటే కనుక మనకు చాలా మటుకు సైడ్ ఎఫెక్ట్స్ నుంచి తప్పించుకోవచ్చు. సో ఈ రకంగా మంచి పోషకాహారాలు అంటే పండ్లు కాయగూరలు, బాగా కుక్ చేసిన వెజిటబుల్స్, తర్వాత స్టీమ్ చేసిన వెజిటబుల్స్ ఇలాంటివి తీసుకుంటూ మంచి లిక్విడ్ డైట్ కనుక తీసుకుంటే కనుక మనకు చాలా మటుకు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి తగ్గిపోతాయి. థ్యాంక్ యూ.